సార్, ఇప్పుడు 151 ఒకప్పుడు ఆ 5 మధ్యలో కొట్టేసి ఓన్లీ 11 వచ్చింది ఇప్పుడు. అంటే జనాలు చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఆ విధంగా. అంటే నేను వాళ్ళని ఇది చేయడం కాదు, కానీ మామూలుగా 11 వచ్చిందని చెప్పడం నా ఉద్దేశం. కరెక్ట్. సో వైసీపీ పార్టీ అంత ఇదిగా అంటే కిందకి వెళ్ళిపోవడానికి, అప్పటి వరకు టీడీపీ అసలు అంటే టీడీపీ అనేది పార్టీ అనేది సస్టైన్ అవ్వడమే చాలా కష్టం, ఇంకా ఇంకెప్పుడు గెలవలేదు అని అనుకునే చాలా జనాల్లో కూడా ఒక రకమైన, అంటే జనాల్లో ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ వర్గాల్లో అలాంటి అభిప్రాయం ఉండేది వేరే రాజకీయ వర్గాల్లో. సో అలాంటిది ఇలా పుంజుకోవడానికి కారణం ఏంటి సార్? అంటే ఏ విధంగా మీరు విశ్లేషిస్తారా కారణాలని? అంటే ప్రధానంగా కూటమికి కూటమి బలం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్గా కాంబినేషన్, అది ఎంత పర్సెంట్ కలిసింది, పోన్ ఎంత పర్సెంట్ పెరిగింది అనేది అది వేరే విషయం. ఎందుకంటే మనం ఫైనల్గా చెప్పిన పర్సంటేజ్ కూడా యాక్యురేట్గా వచ్చి ఓవరాల్గా 58% 38% అని చెప్పాం, దానికి దరిదాపులు 1% అడిగి వచ్చింది. అంటే టోటల్ రాష్ట్రం మీదగా ఒక పార్టీ వస్తుంది కూడా, అంటే ఇండివిజువల్ న్యూజ్వర్క్లన్నీ కన్సాలిడేట్ చేసి వచ్చిన నెంబర్ అది. సో ఈ పర్సంటేజ్ ఎలా ఇంత యాక్యురేసీగా చెప్పామంటే 1% దీంట్లో తగ్గుద్ది రోడ్ల వల్ల తగ్గుద్ది, ఇంకో 1% లిక్కర్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% దీని వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీస్ వల్ల తగ్గుద్ది, ఇంకో 1% ఎంప్లాయీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం జరుగుద్ది, ఇంకో 1% ఇక్కడ నుంచి చాలామంది ట్రావెల్ చేసి వాళ్ళు ప్రభావితం చేస్తారు, ఇంకో కొంత పర్సెంట్ 4-5% వీళ్ళతో యాడ్ అవుద్ది, ఇలా 1% 1% అది ఓవరాల్ కాదు నియోజకవర్గ ఒక దగ్గర ఉండొచ్చు, ఇంకో దగ్గర రాజధాని ఎఫెక్ట్ వల్ల 2-3% వేరియన్స్ ఉండొచ్చు, ఇంకో దగ్గర వైజాగ్లు ఉండొచ్చు, ఇలా అంతా క్రోడీకరించి నెంబర్స్ చేసుకోవాల్సి వస్తుంది. అదే డేటా సైన్స్లో అదొక అద్భుతం సార్. ఇక్కడి నుంచి అంతమంది జనాలు సంక్రాంతి పండుగకి యాక్చువల్గా హైదరాబాద్ చూడగానే సంక్రాంతికి బీభత్సంగా వెళ్తూ ఉంటారు ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళందరూ వాళ్ళ ప్రాంతాలకి. మళ్ళీ ఈ ఎలక్షన్ మే 13 అలాంటి సంక్రాంతి కనిపించింది, అంటే అంత ఆ విధంగా మైగ్రేట్ అయ్యారు జనాలు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసింది, అంటే ఈ స్టాటిస్టిక్స్ని వాటిని నెంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అది కూడా కారణం అని అనుకోవచ్చా సార్? వన్ ఆఫ్ ది, అంటే ఒక ఆ బేస్ చేసుకొని ప్రతిసారి ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే ఎప్పుడు అపోజిషన్ పార్టీ గెలుస్తుందనో, ఓటింగ్ పర్సెంట్ పెరిగితే ఎప్పుడు సిట్టింగ్ పార్టీ గెలుస్తుంది, అలా ఆ సీక్వెన్స్లో మనం చెప్పలేం. కానీ ఇక్కడ పెరిగినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ మటుకు ఆబ్వియస్గా అపోజిషన్ పార్టీకి అడ్వాంటేజ్ అయింది. ప్లస్ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక అవ్వతాత వైఎస్ఆర్సీపీకి వెళ్ళనుకున్నా కానీ వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసిన సందర్భాలు కూడా ఇంకొక యాడెడ్ పర్సంటేజ్ సార్. ఇందాక కూటమి కలవడం ఒక ఓటింగ్ బలం, దానివల్ల ప్లస్ అయిందని అన్నారు కదండి సార్. ఒకవేళ కూటమి అంటే టీడీపీ పార్టీ ఇండివిజువల్గా, జనసేన ఇండివిజువల్గా, బీజేపీ ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే యాక్చువల్ వైసీపీ గెలిచేది అది అందరూ అంటున్నమాట, అవునా సార్? డిపెండ్ సార్, అది అప్పుడు అంటే చాలా ఫ్యాక్టర్స్, ఇది హైపోథెటికల్ క్వశ్చన్ కాబట్టి. అది ఫర్ సపోజ్ టీడీపీ ఇండివిజువల్గానే ఈసారి మేము ఎవరితో కలవము, మనం ఇండివిజువల్గా వెళ్దాం, ఈసారి ఎందుకు కొట్టడం చేస్తాం, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, ఇదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్తారు కదా, అలాంటి ఫేజ్లో వెళ్ళి, అలాగే జనసేన కూడా 175 నియోజకవర్గాలు మనం ఇది ఇండివిజువల్గా పోటీ చేద్దాం, ఇది ఈ క్యాండిడేట్ నేను ముందుగానే ప్రకటిస్తున్నాను, పలానా రాముగారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, పలానా రవి గారు ఇక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు, లేదా పలానా 50-60 నియోజకవర్గాలే కన్సాలిడేట్ చేద్దాం, మనం మొత్తం వద్దు 50కి 50 కొడదాం అన్న ప్లాన్తో వెళ్తే వేరే రకంగా ఉంటుంది, లేదు 175 పోటీ చేస్తే ఒక రకంగా ఉంటుంది, లేదు లాస్ట్లో పొత్తులు దాకొచ్చి పొత్తులు సరిగ్గా కుదరలేదు, ఏ నువ్వు ఇచ్చేది నేను ఇచ్చేది మాట మాట అనుకుని విడిపోయారు, అప్పుడు వేరే రకంగా ఉంటుంది. ఇలా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బట్టి చెప్పినాం, బట్ పొత్తు లేకపోతే మటుకు చాలా నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఇచ్చినది. ఏ సినారియో ఏంటి అనేది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారు జైలు ఉదంతం జరిగిన తర్వాత పవన్ గారు వెళ్ళి యునానిమస్గా వాళ్ళకి అక్కడ ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది ఈ రాజకీయ చిత్రాన్ని మార్చడానికి మెయిన్ కారణం అని భావించచ్చా సార్? ఒక సెఫాలజిస్ట్గా భావిస్తారా? అంటే దాని ముందు జరగాల్సిన నష్టాలు జరుగునాయండి. ఇప్పుడు 1% 1% అని ఇంతకుముందు యాడ్ అయ్యాయి రోడ్లు, ఆ రోజుతో బాగుపడ్డాగా లేకపోతే రోజు ఆ రోజు నుంచి రోడ్లు బాగాలేకుండా లేవు కదా, రోడ్లు శాతం రోడ్లు తీసుకుంది, లేదా ఎంప్లాయీస్ శాతం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కలిసినా కలగకపోయినా ఎంప్లాయీస్ అనేవో నెగిటివిటీ ఉన్నారు, ఇలా ఆల్రెడీ రెడీగా ఉంది. ఆ రెడీగా ఉన్నది కూటమిలో ఎవరికి వెళ్ళాలి, బీజేపీకి వెళ్ళాలా, టీడీపీకి వెళ్ళాలా, జనసేనకి వెళ్ళాలనే అప్పుడు ఆ తర్వాత మారింది, లేదు ముగ్గురు కూటమే కాబట్టి ఒక పార్టీకి వెళ్తున్నాయి. అసలు ఎవరి కేకే గారు ఎప్పటి నుంచి ఈ రంగంలోకి వచ్చారు? ఇలానే మీ పర్సనల్ లైఫ్ కోసం, మీ ప్రొఫెషనల్ లైఫ్ కోసం తెలుసుకోవాలని చాలా మందికి ఒక ఉత్సుకత అనేది అయితే ఉందండి ప్రపంచవ్యాప్తంగా. సో ఎక్కడ సార్ మీరు, ఎక్కడ ప్రాంతం, ఏంటి, ఎప్పటి నుంచి ఈ ఫీల్డ్ లోకి వచ్చారు? మన సొంతూరు నెల్లూరు అండి. ఓకే. ఈ సర్వీస్ రాకముందు ఒక నేను 8 సంవత్సరాల వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేశాను. సో దీంట్లో ప్రధానంగా రావడానికి ఒక కారణం ఏంటంటే ఏదైనా పాజిటివ్ పనులు వీళ్ళతో చేపించేదానికి ఆస్కారం ఉంటుంది ఎమ్మెల్యేలతో, ప్లస్ ఓట్ బ్యాంకింగ్ కూడా కన్వర్ట్ అవ్వద్దు కదా, ప్లస్ ప్రజల పల్స్ నిజంగా ఏం కోరుకుంటున్నారు, నిజంగానే అందరు డబ్బులకే ఓట్లేస్తారా, అట్లాంటి రకరకాల డౌట్స్ ఇన్ని కరెక్ట్గా మనం నిజాయితీగా చెప్తే ఓ యూజ్ అవుద్ది. ఒకటి నా స్వార్థం ఏంటంటే వాళ్ళ చేత మంచి పనులు చేయించొచ్చని, ఒకటి ఏంటంటే మంచి పనులు చేస్తే ఓట్ బ్యాంకింగ్ కూడా మారుద్దని. సో సర్వీస్ చేయించుకున్నాం, రిజైన్ చేసి సాఫ్ట్వేర్ నుంచి బయటకు వచ్చి చాలా కష్టాలు లేదు, కక్క ముక్కలు తినే పెద్ద దగ్గర ఉంటుంది అది, ఇదే పెద్ద తేడా కాదు కానీ. సో ఓవరాల్గా అది చేయడం మొదలుపెట్టింది, అది సక్సెస్ అయింది, నిజాయితీగా ఉన్నారు ఇప్పుడు.
ఇంక మీ పర్సనల్ లైఫ్కి వస్తే మా మిస్సెస్ పేరు ధనలక్ష్మి, మేము హైదరాబాద్లో ఉంటాం. ఓకే. నాకు ఇద్దరు కొడుకులు, పెద్దవాడు 5th క్లాస్ అవుతున్నాడు, చెగువీర వాడి పేరు, రెండోవాడు వచ్చాను వాడికి 4 ఇయర్స్. చెగువీర అండి, మనం చెగువీర అంటాం, అతను యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ చెగువీర అంటాం, మేము మామూలుగా చెగు అని పిలుస్తాం. అంటే మీరు మీకు అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా ఉందా అంటే అలాంటిది? అతను కమ్యూనిస్ట్ కళ్యాణ్ గారు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవారు అంటే చాలా అంటే లేదు సార్, మామూలు కమ్యూనిస్ట్, మా నాన్నగారు కమ్యూనిస్ట్ లీడర్ డిస్ట్రిక్ట్ వైజ్. కొంచెం బుక్స్ చదవడం లేకపోతే ఒకసారి లాంగ్ బ్యాక్ నేను ఒక బైక్ మీద ట్రావెల్ చేస్తూ ఉండే ఒక మూవీ ఉండేది, కంప్లీట్ మోటార్ సైకిల్ డైరీస్ అని ఉంది కదా, ఆ మూవీ చూశాను. మామూలుగా చూస్తున్నప్పుడు అప్పుడు ఎవరు చెగువీర నాకేం తెలియదు, అప్పటికి మూవీ చూసి అద్భుతంగా నాకు ట్రావెలింగ్ ఇష్టం, బైక్ అలా ట్రావెలింగ్ అనేది. తర్వాత అలా ఎవరు అప్పుడు దాంట్లో పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అన్నమాట, మీరు చూసుంటారు మోటార్ బైక్ డైరీస్, ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవన్నీ చూడడం వల్ల బాగుంది ఇతను వేరంటే అప్పుడు చెగువీర అనేది. దాని తర్వాత నన్ను గురించి తెలుసుకున్నాను. ఓకే. అప్పుడు వీళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా పవన్ కళ్యాణ్ ఇష్టమా లేదా ఇష్టం సంబంధం లేదు, నేను ఇండివిజువల్గా తీసుకుంది, బట్ కోఇన్సిడెంట్లీ వాళ్ళు అదే కనెక్ట్ అయ్యారు నేను అట్లా అంతే. సరే, యూనిక్నెస్ 50% ఏంటంటే కనెక్ట్ అని కూడా కాదు, ఇప్పుడు అనిల్ సునీల్ రవి కిరణ్ ఉన్నారు అంటే ఇన్ని రొటీన్ పేర్లు కదా, నేను స్కూల్స్ లో ఈ పేరు ఇంకోటి ఉండకూడదు అన్న 50%. ఇంకోటి నేను కనెక్ట్ అయిన డైరీస్ దాంట్లో అతనికి ఆల్రెడీ ఆ పేరుకి ఒక స్టోరీ ఉంది, ఒక యూనిక్నెస్ ఉంది కదా అనేది, ఇట్లా రకరకాల కాన్సెప్ట్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, షఫాలజిస్ట్ గా ఉంటే పొలిటీషియన్స్ సైతం మంచి పనులు చేయించవచ్చు అని, అది ఎలా సాధ్యపడుతుంది అండి? అంటే మనం సర్వే అండ్ స్ట్రాటజీస్ కదా సార్, ఎమ్మెల్యే కలుస్తాం, వాళ్ళు సర్వే రిపోర్ట్ ఇస్తాం కదా, లాస్ట్ లో మీరు ఇక్కడ నెగిటివిటీ ఉన్న చెప్తున్నప్పుడు మీరు ఈ పనులు చేయండి సార్, అక్కడ యూజ్ అవుతుంది చెప్తాను కదా, అడ్వైజ్ చేస్తాం, స్ట్రాటజీ కూడా చెప్తాను కదా ఎక్కడెక్కడ నెగిటివిటీస్ ఉన్నాయో. అప్పుడు ఆ థింగ్స్ చెప్పేటప్పుడు కొంచెం అక్కడ ఏదో ఎలక్షన్స్ లో పెట్టుకునే డబ్బులు లాస్ట్ మినిట్ లో పెట్టేటప్పుడు పెద్ద ఓటింగ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉండదు, అది అమౌంట్ దీని మీద ఇన్వెస్ట్ చేయండి, మంచి పని మీద, ఇక్కడ కార్యక్రమం మీద, అల్టిమేట్ గా ప్రజలకు ఎంత హెల్ప్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుంది మీకు, కావాలి ఆయన కావాల్సింది ఏంది, ప్రజలకు హెల్ప్ గెలుపా పక్కన పెడదాం, గెలవాలి, పోటీ చేసినట్టు గెలవాలి, ఫస్ట్ రీజన్ అదే, ఆ రీజన్ సక్సెస్ఫుల్ అవుతుంది కదా. అదే వేరే దగ్గర పెట్టే బదులు రేపు పొద్దున్న లాస్ట్ 20 కోట్లు 40 కోట్లు పెట్టే బదులు ఇక్కడ 2 కోట్లు పెట్టి ఈ గ్రామంలో ఉన్న ఈ సమస్యను కానీ తీర్చగలిగితే ఇది స్టాండ్ ఉండిపోతారు, దాన్ని అడ్వర్టైజ్ చేసుకుని ఇంకో 1 కోటి రూపాయలు పెట్టి అదే సమస్య. అట్లా అలా మంచి పనులు అంటే అలా యూస్ఫుల్ పనులు అనమాట, లాంగ్ రన్గా ఉండేటట్టు. ఇది డబ్బులు ఇస్తే టెంపరీ, తలా 2000 ఇచ్చినా తీసుకుంటే, తలా 3000 ఇచ్చినా తీసుకుంటారు, కానీ టెంపరీ కదా, 2 రోజులు ఖర్చు అయిపోద్ది. కానీ అటు కాకుండా ఒక ఆర్గనైజేషన్గా ఏదైనా స్ట్రక్చర్గా మీరు ప్లాన్ చేశారనుకోండి, ఆ 2-3 గ్రామాలకి స్టాండర్డ్గా ఉంటుంది ఎప్పటికీ. సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, కూటమి కలవడానికి ముందే జరగాల్సిన నష్టం జరిగిపోయింది వైసీపీ పార్టీకి. అంటే జరగాల్సిన నష్టం అంటే, అంటే వాళ్ళు చాలాసార్లు చెప్పుకుని వచ్చారు, మేము 100,00,000 కోట్ల డబ్బులు జనానికి పంచుతూ ఉన్నాం, ఎలాంటి మధ్యవర్తి లేకుండా జనం అకౌంట్స్కి వెళ్ళేటట్టు, వాళ్ళకే లబ్ధిదారులకి డైరెక్ట్గా చేరేటట్టు చేస్తున్నాం, సో అదంతా మాకు చాలా హెల్ప్ చేస్తుంది అండి. సో నష్టం అన్నారు కదా సార్, ఆ నష్టం ఏంటి సార్? అంటే 3 రాజధానులు ఇలాంటివి ఏమైనా నష్టపరిచాయా వాళ్ళని? అంటే హెల్ప్ చేసింది ఆ మాట, వెల్ఫేర్ స్కీమ్స్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటుంది సార్, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి ఎంత పాజిటివ్, ఒక 5% యాడ్ అవుద్ది అనుకోండి, అది ఒక్కటే సరిపోదు కదా గెలుపుకి. మీరు ఆల్రెడీ 25% ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉంది అనుకోండి, ఇంకో 5% 30కి వస్తారు, కానీ మీరు 30 సరిపోదుగా ఇంకో 20% యాడ్ అవ్వాలి, లేదా మీకు లాస్ట్ టైం పట్టేటువంటి 50%లో ఇంకో 10-15 మంది వెళ్లకుండా ఆగాలి, అప్పుడు కానీ మీరు 30కి రారు. ఇప్పుడు మీరు వెళ్లకుండా ఆగాలంటే రోడ్లు బాగుండాలి, రాజధాని ఇష్యూలో నిజంగా రాజధాని కాకుండా రాజధాని పక్కన పెట్టు ఇది బాగుంది చూడు అని ఆల్టర్నేటివ్ ఉండాలి, రాజధాని కాన్సెప్టే కాదు, దాన్ని మించిన ఎమోషన్. మీరు ఒక దాంతో సఫర్ అవుతున్నారు, నాకు ప్రమోషన్ కావాలండి, ఖచ్చితంగా ప్రమోషన్ ఇవ్వాలండి, శాలరీ పెంచుతాను, ఓకే అంటే ప్రమోషన్ పక్కన పెట్టి మీకు శాలరీ సాటిస్ఫై అయ్యారు. సో ఎమోషన్ ని కనెక్ట్ చేయడం అంటే 100% లేకపోతే ఇన్ని రకాలుగా డ్యామేజ్ అవ్వదు ఇన్ని లేయర్లు. సో ఏ ఎమోషన్ ఎక్కడ మిస్ అవుతున్న దానికి ఆల్టర్నేటివ్ గా మీరు ఇంకో ఎమోషన్ యాడ్ చేయగలగాలి, ఆ ఎమోషన్ యాడ్ చేయడంలో మిస్ ఫెయిల్ అయింది సార్. అలాగే నేను చాలాసార్లు చాలా మంది దగ్గర, ఒక పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఒక మాట అయితే విన్నాను, అసలు ఈ ఎలక్షన్ అంతా జగన్ వర్సెస్ జగన్ గా జరిగింది. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే, జగన్ రావాలి, జగన్ పోవాలి, ఈ రెండింటి మీదే బేస్ అయ్యి ఈ ఎలక్షన్ నడిచింది అని. ఇలాంటి స్టేట్మెంట్ ని మీరు అంటే యాక్సెప్ట్ చేస్తారా, ఏకీభవిస్తారా, లేకపోతే డినై చేస్తారా? అంటే పార్షియల్ కరెక్ట్ ఉందండి, పోయినసారి చంద్రబాబు రావాలి చంద్రబాబు పోవాలి అన్నట్టు జరిగింది అనుకున్నాం అనుకోండి, అబ్వియస్ గా 2 పార్టీల మధ్య ఓటు బ్యాంకింగ్ జరుగుతున్నప్పుడు 2 పార్టీలో ఎవరికి చంద్రబాబు జగన అనుకుంటున్నారు, వీళ్ళు చెప్పేటప్పుడు జనమా జగన అని వీళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. బట్ యాక్చువల్ ఏంటంటే, ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఓటేస్తారు, ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా ఓటు రిప్రజెంట్ చేస్తున్నాను అని కాదు కదా, నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి వేద్దామా, ఎమ్మెల్యేతో పాటు చంద్రబాబు కూడా చూసేద్దామా, ఎమ్మెల్యే చెడ్డోడు కానీ తెలుస్తుంది, కానీ చంద్రబాబు మీద నాకు అభిమానం ఉంది అర్థంలే, అది వీడు చాలా మంచివాడు ఎమ్మెల్యే, కాకపోతే జగన్ మీద నాకు వ్యతిరేకత ఉంది వీళ్ళేమిలే. సో ఈ ఫ్యాక్టరీ ఒకటి ఆలోచిస్తాడు, వీడు ఓవరాల్గా జనం అని అనుకోడు,
నేను తన ఓటు తమ అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఓటు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. కన్సాలిడేట్గా మనం చెప్తున్నప్పుడు మనం యాజ్ ఏ సర్వే దాని నుంచి వచ్చాం కాబట్టి కన్సాలిడేట్గా ఆ ఓట్ బ్యాంకింగ్ ఎలా వెళ్తుంది అనుకుంటాం. దాంట్లో నెగిటివిటీస్ ఏంది, పాజిటివిటీస్ ఏంది, ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి బట్టి తగ్గట్టే. సార్, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పతనానికి ముఖ్యమైన కారణాలు ఏమైనా ఒక రెండు మూడు చెప్పాల్సి వస్తే ఏది మెయిన్ కారణంగా చెప్తారు? పతనం అనేది కరెక్ట్ కాదు సార్. పతనం అనేది పతనం ఎందుకంటే వాళ్ళు 30% ఓట్ బ్యాంకింగ్ ఉంది, వాళ్ళ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళకి స్టిల్ ఉంది. 100 మందిలో 30 మంది అటు నిలబడ్డారు, 70 మంది నిలబడ్డారు ఇటు. మనకు ఇట అల్గారిథమ్స్ లో మనకు ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నట్టు కాబట్టి మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ బట్టి సీట్లు రావు కాబట్టి ఓన్లీ నియోజకవర్గాల బారు కాబట్టి మీకు తక్కువ కనబడుతుంది. కానీ 130% అంటే చిన్న ఓటు, చిన్న నెంబర్ కాదు. ప్రతి కోట్లో 30 లక్షల మంది ఉన్నారు. సో సీట్లు అంటే ఇప్పుడు ఇందా చెప్పినట్టు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫ్యాక్టర్, ఇందా చెప్పినట్టు రోడ్డు కావచ్చు, అక్కడ స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ మంచి డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్. అంటే ఏదో ఒక ఎమోషనల్ కాంటాక్ట్, ఏదో ఒక రీజన్ అయితే అంటే స్టేట్ వైడ్ గా ఒక ఏదో కారణం ఉండే అవకాశం ఉంది కదండి, అట్లాంటిది ఏదంటారు అంటే ఒక షెఫాలజిస్ట్ గా మీరు స్టేట్ వైడ్ గా అదే సార్. ఇప్పుడు మీకు శ్రీకాకుళం ఇప్పుడు అంటే మీకు వన్ సైడ్ కనపడింది కాబట్టి అలా అనిపిస్తుంది. ఇప్పుడు రాజధాని స్టేట్ వైడ్ జరిగింది అంటే రాజధాని మీ కృష్ణాల గుంటలో ఉన్నట్టు మీకు శ్రీకాకుళంలో ఉండకపోవచ్చు, రాప్తాడులో ఉండకపోవచ్చు. రాప్తాడు ప్రజలు మనకు అమరావతిలో ఉండే బలే రాప్తాడు ప్రజలు రాప్తాడు సమస్యల మీద వేస్తుంది. అలాగే స్టేట్ వైజ్ ఉన్న డెవలప్మెంట్ మీద కూడా చూసుకుంటా ఉంటుంది. అలాగే కొంచెం ఎమ్మెల్యే మంచివాడైతే కొంచెం కన్సిడర్ అవుద్ది, లేకపోతే 2-3 సార్లు ఓడిపోయినాడు ఈసారి గెలవాలన్న సానుభూతి ఉంటే సానుభూతి అవుద్ది. ఓవరాల్ ఇన్ జనరలైజ్ గా స్టేట్మెంట్ చెప్పలేము, కూటమి కట్టడం జనరలైజ్ గా స్టేట్మెంట్ చెప్పుకోవచ్చు. కూటమి రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాంటేజ్ అయింది. అంటే నేను చాలా మంది మా ఛానల్ తరఫున కొంతమంది పబ్లిక్ బైట్స్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏమనేవారు అంటే కూటమిని యాక్సెప్ట్ చేసే వాళ్ళందరూ వెల్ఫేర్ అనేది ఉంది కానీ డెవలప్మెంట్ లేదు సార్, డెవలప్మెంట్ లేకపోవడమే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఎవరు. ఆ డెవలప్మెంట్ లేకపోవడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీని ఓడించడానికి కారణమై ఉండొచ్చా సార్? డెవలప్మెంట్ మీరు ఒకరు కొన్ని కొన్ని విషయాలు చేసినప్పటికి కూడా ఆ నియోజకవర్గంలో వాళ్ళు దే హ్యావ్ టు ఫీల్ దిస్ డెవలప్మెంట్. నాకు మంచి స్కూల్స్గా మార్చారు, ఈరోజు నా పిల్లవాడిని మధ్య తరగతి నాకు 30,000 వస్తున్నాయి, నేను ప్రైవేట్ స్కూల్ కట్టి 20,000 కట్టి పంపించాల్సిన అవసరం లేదు, ఈరోజు మంచి జగనన్న స్కూల్స్ బాగున్నాయి నేను దానికే పంపిస్తాను అందరూ. అలా ఊర్లో ఎక్కువ మంది వెళ్తున్నారు అనుకోండి, ఆబ్వియస్గా మీరు వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకుని అక్కర్లే అట్లాగా. సో అదేం ఫ్యాక్టర్ కాదంటారా సార్? అంటే మారుతూ ఉంటుంది అంటారు డెవలప్మెంట్ అనేది. ఏవో సమస్య ఊరి మీద ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు 2019లో సర్వే, మీ ఫస్ట్ సర్వే అది చేసిన వెంటనే చాలా ఇది వచ్చింది. అప్పట్లో మీకు ఏమైనా ఫోన్ కాల్స్ ఏమైనా వచ్చాయా సార్? వచ్చేసరి ప్రస్తుతం ఎప్పుడు వస్తుంటే, ఇప్పుడు ఈ మధ్య 4 రోజు రావట్లేదు కానీ మామూలు బెదిరింపు కాల్స్, లేకపోతే ఇలా చేయండి ఇలా చేస్తారు ఎలా చెప్తారని అన్నారు. పోయి మీరు ఒక నెంబర్ చెప్పండి సార్ అంటారు. అంటే ఎమ్మెల్యేస్ నుంచి మినిస్టర్ నుంచి నాకు రాదు సార్. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నాకు అన్ని పార్టీల నుంచి తెలిసిన వాళ్ళే కాబట్టి సన్నిహితులే, అది మనం వర్క్ చేసిన క్లయింట్ సన్నిహితం అనుకుంటే కూడా క్లయింట్ అనొచ్చు, ఎందుకంటే ఆ డిఫరెన్స్ ఉంటుంది. సన్నిహితం అంటే క్లోజ్నెస్ అయిపోతుంది. సో క్లయింట్సే కాబట్టి మ్యూచువల్ రెస్పెక్టే ఉంటుంది అది. వాళ్ళు వేరే ఆ జిల్లాలో వేరే వాళ్ళు తెలియపోయినా కేకే నాకు తెలుసు బాగా చేస్తారు అని వాళ్ళు వెళ్తుంటారు కాబట్టి నాకు వాళ్ళ నుంచి థ్రెటన్ కాల్స్ ఉండవు. కింద ఉండేటువంటి ఎవరైనా విలేజ్లో ఉండే చిన్న వాళ్ళు పార్టీ మీద అభిమానంగా ఉండేవాళ్ళు ఒకసారిగా జీర్ణించుకోలేరు కదా, 151 అయినా జీర్ణించుకోలేరు, ఇప్పుడు 161 వస్తాయని చెప్పిన జీర్ణించుకోలేరు, వాళ్ళు కోపం అనమాట మన పార్టీ ఎలా పోద్ది అని ఫ్రస్ట్రేషన్ అలా ఉంటుంది. అంటే చాలా సార్లు నేను విన్నది ఏంటంటే పెయిడ్ సర్వేలు ఎక్కువైపోయి ఇలానే. మీరు 160+ అని చెప్పారు కదండి, అప్పుడు మిమ్మల్ని కూడా ఒక పెయిడ్ సర్వేగా ఘాటును కట్టిన సందర్భాలు ఉన్నాయా సార్ మొన్న? ఉంటాయండి, ట్రోల్స్ పంపించేవాళ్ళు అప్పుడు ఎలా చెప్తారు, లేదా వీళ్ళకి అమ్ముడు పోయారు లేదా వాళ్ళకి అమ్ముడు పోయారు ట్రోల్స్ అని కాసేపు ట్రోల్స్ చూసి ఎంజాయ్ చేసుకోవడం అంతే. తర్వాత రిజల్ట్ వచ్చాక ఇంకేం ఉండదు, ఏమో చూసుకునే ఉండదు. ఇప్పుడు ట్రోల్ లేదు కదా, ఓన్లీ పాజిటివ్ ట్రోల్స్. తర్వాత రావు కదా మళ్ళీ ఆపర్చునిటీస్, ఆ ట్రోల్స్ చూడ చూసి ఎంజాయ్ చేసుకోండి, బాగా చేశారు ఆ ట్రోలింగ్ అని. సార్ ఇప్పుడు ఇంత యాక్యురేట్ గా మీరు నెంబర్ చెప్పినప్పుడు చాలా మంది పెద్దవాళ్ళు కూడా ఎవరైనానే చాలా మంది మీకోసం సెట్ చేస్తున్న ఇది కూడా తెలుసు, ఎందుకంటే నేను నిన్న మురళీమోహన్ గారిని కలిసినప్పుడు కూడా ఆయన అన్నారు, కేకే గారు అనే ఆయన ఎవరో చాలా బాగా చేశారండి ఆయన కలవాలి అని కూడా అన్నారు. సో అలాగా పొలిటికల్ పార్టీలు అయితే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాయి ఎవరైనా ఇంత యాక్యురేట్ గా చెప్పారని. అలాగా టీడీపీ పార్టీ అధినేత నుంచి కానీ ఇంకా వేరే పార్టీల అధినేతల నుంచి కానీ మీకు ఫోన్ కాల్స్ వచ్చాయంటే? అంటే ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచి ఎవరెవరు వచ్చి ఎలా అంటే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్దాం లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాం అని చెప్పి నేను తీసుకెళ్తాను నాకు బాగా క్లోజ్ లేదు ఇది అంటారు. కేకే అనేది ఒక కార్డు లాగా అయిపోయింది కదా సార్, ఇప్పుడు కేకే అనే కార్డు తీసుకెళ్ళి ఇక్కడ చూసి కేకే అని వస్తాడు సార్ నేను తీసుకెళ్తాను సార్ అది సార్ అంటారు. నాకేమో చంద్రబాబు నాయుడు కార్డు పవన్ కళ్యాణ్ కార్డు చూపిస్తారు. ఇప్పుడు నాకు ఆ కార్డు ఇందుకు అవసరం లేదు, ఇప్పుడు నేను విజిటింగ్ కార్డు అవసరం లేదు, నేనే విజిటింగ్ కార్డు అయ్యాను కాబట్టి. సో నేను అట్టని చెప్పి బలుపుతోనే వెళ్ళాను కాదు. ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి వాళ్ళ అది వాళ్ళ ఇండివిజువల్ సెక్షన్, మనం ఏంటంటే మన పని మనం చేసేసాం దీపంగా ఎట్లా ఉంటాయి. నిజంగా వాళ్ళకి అవసరం ఉండి ఫోన్ చేశారు అనుకోండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరో ఫోన్ చేశారు ఇక్కడ కలుద్దాం సార్ మాకు ఒకసారి చెప్పండి విశ్లేషణ ఎలా ఉంది ఎందుకు జరిగింది ఓట్ బ్యాంక్ పలు, నేను దానికే ఉన్నావు అని చెప్పను.
వాళ్ళకి కావాలనుకున్నప్పుడు వాళ్ళే అప్రోచ్ అవుతారు కదా, మనం వెళ్ళి కాల్ చేసి కలవాల్సిన అవసరం ఏముందని. మన వర్క్ కాదు కదా, వాళ్ళు కలిసి కంగ్రాచులేట్ సార్ మీరు గెలవడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అని అటాచ్డ్ అయిపోవడం అనేది ఉండదు. కొన్ని కంగ్రాచులేషన్ కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి పెద్దవాళ్ళ దగ్గర నుంచి. అవి వందల కాల్స్ సార్, అవి వేల కాల్స్, వందల వేల కాల్స్. నేను చెప్పిన సోకల్ నా పేర్ల నుంచి ఏమైనా వచ్చాయండి? అంటే వాళ్ళ తరపు నుంచి, వాళ్ళ తరపు నుంచి ఎవరో పక్కన నుండి ఫోన్ చేస్తుంటారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్, సార్ చెప్పమన్నారు ఎట్లా చెప్తారు.